వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు సాధించిన డబుల్ సెంచరీలన్నీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ నుంచి వచ్చినవే సచిన్ టెండూల్కర్ అయినా మార్టిన్ గెఫ్టీలైనా ఇలా అంతా ఓపెనర్లుగా బరిలోకి దిగి ఈ ఘనతను సాధించారు అయితే మంగళవారం మ్యాక్స్వెల్ విభిన్నమైన ఫీట్ చేసి ఓపెనింగ్ చేయనప్పటికీ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా స్కోరు ఏడు వికెట్ల నష్టానికి తొంభై ఒక్క పరుగులుగా నిలిచింది ఓటమి ఖాయం అనిపించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో విజయాన్ని ఖాయం చేయడం గమనార్హం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు రెండు పరుగుల రికార్డ్ అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు ఆస్ట్రేలియా నలభై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది తద్వారా సెమీఫైనల్ కు చేరిన మూడో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది మొత్తానికి వన్డే క్రికెట్ చరిత్రలో ఇది పదకొండవ డబల్ సెంచరీ ఈ ఇన్నింగ్స్తో వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా మ్యాక్సీ రికార్డు సృష్టించాడు ఆసీస్ హార్డ్ హిట్టర్ కేవలం నూట ఇరవై ఎనిమిది బంతుల్లో ఇరవై ఒక్క ఫోర్లు పది సిక్సర్ల సాయంతో రెండు వందల ఒక్క పరుగులు చేసి అజయంగా నిలిచాడు మొదటి స్థానంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు కిషన్ రెండు వేల ఇరవై రెండు బంగ్లాదేశ్ పర్యటనలో కేవలం నూట ఇరవై ఆరు బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు మూడో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ ఉన్నాడు క్రిస్గేల్ రెండు వేల పదిహేను ప్రపంచకప్లో జిన్బాబేపై నూట ముప్పై ఎనిమిది బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు